కేటీఆర్ అంటే కేటీఆర్ ఎవరమ్మ? ఓ కేసీఆర్ గారి కొడుకా? మరి పెద్ద మగోడు కదా కేటీఆర్ గారు. కేసీఆర్ గారు మహిళలని గౌరవించారు, మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా? నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం. మరి పెద్ద మగోడు కదా కేటీఆర్ గారు, ఏం చేస్తున్నారండి? అధికారంలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారండి? చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేస్తున్నారండి? మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కలుపుకుంటే 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు ఇంపనండి, ఉద్యోగాలన్నీ ఇమ్మనండి, నోటిఫికేషన్లు ఇమ్మనండి, భర్తీ చేయమనండి. నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా, పెద్ద మగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా. ఓకే, హలో, ఒక నిమిషం, మీ క్వశ్చనే రాంగ్. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టరు చెయ్యలేదండి. ఒక్కసారి చరిత్ర తిరగేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ. 2004 కల్లా చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనుమతి కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటే. ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, దొబ్బేయండి అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే, ప్రజలకు భరోసా కల్పిస్తే, ఆయన విశ్వసనీయత చూసి, ఆయన ముఖం చూసి, ఒక్కసారి కాదు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇక్కడ చాలా మిస్టేక్ ఉంది మీ క్వశ్చన్లో శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు, తన భుజాన భారాన్నంతా వేసుకొని 2 సార్లు అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ని రాజశేఖర్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది. పడవలేదా? వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేకుండా వీళ్ళు వారసులని చెప్పుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి రాజకీయ జన్మనిచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళ వారసులు సిగ్గుండాలి చెప్పుకోవడానికి.